సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ ఏ బాలాజీ ఆధ్వర్యంలో ఏసీపీ కార్యాలయంలో 2019 మోటార్ వాహనాల చట్టం ప్రకారం పెరిగిన భారీ జరిమానాలకు గురించి తెలిపి మీడియాను ప్రదర్శించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల ప్రత్యేక విజ్ఞప్తి. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పటివరకు మనము ఈ మోటార్ వాహనాల చట్టము 1988 చట్టాన్ని అమలుపరుస్తున్నాము. ఈ మధ్యకాలంలో రోడ్లపై పెరిగిపోతున్నటువంటి యాక్సిడెంట్స్ దృష్ట్యా, రోజురోజు పెరుగుతున్నటువంటి మరణాల దృష్ట్యా, రోజురోజు పెరుగుతున్నటువంటి వాహన రద్దీ దృష్ట్యా ఈ యొక్క మోటార్ వాహనాల చట్టాన్ని 2019 అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క చట్ట ప్రకారం ఇప్పటివరకు మనము హెల్మెట్ ధరించకపోతే 1988 చట్ట ప్రకారం మనము 100 రూపాయలు పెనాల్టీ విధించేవాళ్ళము. ఇకపై అమెండ్మెంట్ అయినటువంటి 2019 చట్ట ప్రకారము 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క హెల్మెట్ ధరించకుండా పట్టుబడతారో వాళ్లకు 1000 రూపాయలు జరిమానా విధించడమే కాకుండా 3 నెలల పాటు అతని యొక్క లైసెన్స్ను డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందన్నమాట. ఈ డిస్క్వాలిఫై అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను 3 నెలలలోగా ఇంకా తిరిగి వాహనం నడిపినట్టుగా మనకు మళ్ళీ తారసపడితే అతనికి 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఓవర్ స్పీడ్ గురించి ప్రస్తుతం మనము 400 రూపాయలు జరిమానా విధిస్తున్నాము. కొత్త చట్ట ప్రకారము 1000 నుంచి 2000 రూపాయలు జరిమానా విధించబోతున్నాము. అదేవిధంగా డేంజర్స్ డ్రైవింగ్, అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలు గురి చేయడం, అటువంటి వారికి ప్రస్తుతము 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నాము. ఇకపై 5000 రూపాయలు జరిమానా విధించబోతున్నాము. అదేవిధంగా ఎవరైతే డ్రింక్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క వాహనాలు సీజ్ చేస్తాము. వాళ్ళపై కేసు నమోదు చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళను కోర్టులో హాజరుపరుస్తాము. కోర్టులో న్యాయాధిపతి గారు వాళ్లకు ఇప్పుడు 2000 రూపాయలు జరిమానా ఉండే ఇకపై 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఎవరైతే బైక్ రేసుకు పాల్పడతారో బైక్ రేసు పాల్పడే వాళ్లకు ప్రస్తుతం 500 రూపాయలు జరిమానా విధిస్తున్నాము. ఇకపై 5000 రూపాయలు జరిమానా విధించబడుతుంది అన్నమాట. కాబట్టి సీట్ బెల్ట్ చేయకుండా ప్రయాణం చేసిన వాళ్లకు 100 రూపాయలు జరిమానా విధించే వాళ్ళకు ప్రస్తుతము ఇకపై వాళ్లకు 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఎవరైతే ఓవర్లోడింగ్ చేస్తారో వాళ్లకు 100 రూపాయలు జరిమానా ఉండే ఇకపై 2000 రూపాయలు జరిమానా విధించబడుతుందన్నమాట. వాళ్ళ యొక్క ఓవర్లోడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైసెన్స్ కూడా 3 నెలల పాటు డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ అంబులెన్సే కానీ 108, 104 ఫైర్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ వాహనాలకు ఎవరైతే ఆటంకపరుస్తారో ఎవరైతే వెంటనే వాళ్లకు దారి ఇవ్వాలట్లయితే వారికి 10,000 రూపాయలు జరిమానా వరకు విధించడం జరుగుతుందన్నమాట. తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ ప్రకారం కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైక్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇన్సూరెన్స్కి లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నాము. ఇకపై వాళ్లకు 2000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ మైనర్స్ను వాహనాలు ఇచ్చి ప్రోత్సహించబడి ప్రత్యేక విజ్ఞప్తి, ఎవరైతే మైనర్స్ను వాహనాలు ఇచ్చి ప్రోత్సహిస్తారో వాళ్ళ తల్లిదండ్రులకు 20,000 రూపాయలు జరిమానా విధించడమే కాకుండా వాళ్లకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించబడుతుంది అన్నమాట. అదేవిధంగా ఎవరైతే జూనియర్ ఉన్నాడో అతనికి జూనియర్ కోర్టులో కూడా అతనికి ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి అతివేగంగా అజాగ్రత్తగా వాహనం నడపడం నేరము, 3 రైడ్ నడపడం నేరము, డేంజరస్ డ్రైవింగ్ చేయడం నేరము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం అనేది నేరము, త్రాగి బండి నడపడం అనేది నేరము. ఈ యొక్క కొత్తగా అమెండ్మెంట్ అయినటువంటి ఈ యొక్క యాక్ట్ను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఈ యొక్క కొత్తగా అమెండ్మెంట్ అయినటువంటి యాక్ట్ను అందరూ కూడా పాటిస్తారని చెప్పేసి ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అందరూ పాటించి మోటార్ ప్రమాదాలను వాహన ప్రమాదాలను అరికట్టడంలో అందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము.